పరకాల సునీత గారు ఒక మహిళగా మాజీ మంత్రిగా ఆమె ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి రావాల్సింది అక్కడ రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం పైన నిందలేసి చెల్లోపల్లి గ్రామంలో ఒక సంఘటన ఏదైతే జరిగిందనేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ సంఘటనను లింక్ అప్ చేస్తూ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇంతవరకు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు ఎక్కడ కూడా ఒక ఆశా వర్కర్ని తొలగించింది లేదు ఎక్కడ కూడా ఒక అంగన్వాడీ కార్యకర్తను తొలగించింది లేదు ఎక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పెట్టింది లేదు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మాదాపురంలో లింగన్న అనే ఒక ఎస్సీ భార్యను ఆమె సొంత గ్రామంలో మసనకోటలో ఆమె అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంటే ఆమెను తొలగించిన ఫర్ నో రీజన్ ఈ రోజు వరకు కూడా ఆమెను జాయిన్ చేయడానికి ఆమెను మళ్ళీ ఆ స్థానం ఆమె కల్పించడానికి ఆ కుటుంబం ఆ ఎస్సీ కుటుంబం ఈ రోజు కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కలెక్టర్ గారికి అనేక వారిలో ఫిర్యాదు చేశాం ముఖ్యమంత్రి మంత్రి గారికి సంబంధిత మంత్రి గారికి ఫిర్యాదు చేశాం ఈరోజు ఇప్పుడు ఒక రిపోర్టు సంబంధిత శాఖ వారు ఆ రోజు అక్రమంగా తొలగించినారు బెదిరింపులతో తొలగించినారు ఆ రోజుల్లో కూడా పోలీసు వర్గాల బందోబస్తు ఇచ్చి ఆ మహిళని ఆ ఎస్సీ మహిళని అంగన్వాడీ టీచర్ని తన విధులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటే అప్పటి ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చినా కూడా అవి కూడా తుంగలో తొక్కి ఆ రోజు ఆ ఉద్యోగం లేక ఆ మహిళను ఎస్సీ మహిళను జాయిన్ అని కూడా చేసినారు అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో దుర్మార్గాలు కాంట్రాక్టులు లాక్కోవడం వ్యాపారాలు లాక్కోవడం భూములు లాక్కోవడం ఎన్నో దుర్మార్గాలు చేసినారు ఎన్నడైనా ఎక్కడైనా ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో నేను శాసనసభ్యునిగా గెలుపు పొందిన తర్వాత అభివృద్ధి గురించి సంక్షేమం గురించి చర్చ తప్ప వేరే చర్చ ఎక్కడైనా జరిగిందా మేమంతా గూడూరుకు సంబంధించి ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గాన్ని నన్ను ఇన్ఛార్జ్ చేసి అక్కడ ఉన్నాం అందరం ఆ అమ్మాయి నిన్న సాయంత్రం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది ఎస్ఐ గారు మిగిలిన పోలీసు వర్గాల వాళ్ళందరూ కూడా పర్సనల్ అయిపోతే బందోబస్తులు ఉన్నారని చెప్పిన మహిళా కానిస్టేబుల్ తిరిగితే ఆ మహిళా కానిస్టేబుల్ భోజనం పెట్టి తిని వెళ్ళింది తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది ట్రీట్మెంట్ తీసుకున్నారు అక్కడి నుంచి ఎప్పటికప్పుడు హాస్పిటల్లో అమ్మాయి పరిస్థితి ఏంటి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు వాకప్ చేశాం ఎప్పటికప్పుడు మళ్ళీ క్లియర్గా అడ్మిట్ చేసుకున్నప్పటి నుంచి క్లియర్ రిపోర్ట్స్ ఇచ్చారు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు క్లియర్గా రిపోర్ట్స్ ఇచ్చారు టోటల్గా మన వైటల్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు గొంతుకు వాపు కూడా లేదు వాపు లేదు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు టోటల్ ఆల్ వైటల్స్ అబ్సల్యూట్లీ నార్మల్ షీ స్టేబుల్ రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ అడ్మిటింగ్ ఇప్పుడు డిశ్చార్జ్ ఎక్కడ కూడా లేదు ఉదయం 10 గంటలకే డిశ్చార్జ్ వెళ్ళిపోవచ్చు అని చెప్పారు అమ్మాయి పెద్ద ఎక్కడ సమస్య లేదు భగవంతుని దగ్గర దయ వల్ల సోదరి అనిత సేఫ్గా డిశ్చార్జ్ అయ్యింది దానికి సంతోషించాలి అటువంటి చర్యలు ఎవ్వరూ పాల్పడినా దాంట్లో ఈ అలిగేషన్స్లో ఎవరైతే పేర్లు చెప్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనేసి వాళ్ళకి ఏదైనా పదవులు ఉన్నాయా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదవులు గ్రామంలో ఆ సంఘటన ఏ సందర్భంలో జరిగింది గ్రామంలో పంచాయతీ ఎన్నికలప్పటి నుంచి కూడా సర్పంచ్గా గెలిచిన తెలుగుదేశం పార్టీ నాయకుడు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీకి సంబంధించిన కుటుంబం అమ్మాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబీకులు మా సోదరు మా కుటుంబీకులు మాలో మాకే కవితలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని వెనక నుండి పరకాల సునీత పరకాల సునీతకు సంబంధించినటువంటి కొంతమంది గతంలో బీఆర్ఏలో వ్యక్తిగత సమస్యలను తీసుకొచ్చి
బీఆర్ఏలో జరిగిన సంఘటనలు యుద్ధం తీసుకొచ్చి కులానికి ఏ విధంగా ఉద్దారని ప్రయత్నం చేసినారో ఒక 6 నెలల పాటు ప్రచారం చేశారో అదే ఆ స్క్రిప్ట్ రాసిన రైటరు ఒకప్పుడు మహానటి అని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి మంత్రి గారు మాజీ మంత్రి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మాజీ శాసనసభ్యుడు ఈమెను మహానటితో పోల్చారు అప్పట్లో బాగా వైరల్ అయింది అప్పట్లో ఈ మహానటి రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు ఈ మహానటి ఈరోజు దర్శకురాలు డైరెక్షన్ తీసుకుని మా కుటుంబంలో మా వైఎస్ఆర్ కుటుంబంలోని మా ఆడబిడ్డకు సంబంధించిన సమస్యను తీసుకుని రాజకీయాలు చేయాలని ప్రయత్నం ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే చర్యలు తీసుకోవడానికి ఎమ్మెల్యేగా నేనున్నా నా పార్టీ కార్యకర్తలు ఉన్నారు పోలీస్ యంత్రాంగం ఉంది ఇలా ఎస్పీ గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు విచారించడం జరుగుతుంది ఇప్పటికే ఎవరైతే దీంట్లో సంఘటనలో అక్యూజ్ అయితే ఎవరైతే ఉన్నారో ఇందులో ఈ కేసు వాళ్ళందరినీ కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది గ్రామంలో జరిగిన చిన్న సంఘటనలను కూడా గతంలో వీళ్ళు ఇలాగే ప్రచారం చేశారు అసలు మాకు సంబంధం లేని సంఘటన మాకు సంబంధం లేని సంఘటనలు కూడా అలాగే ప్రచారం చేశారు బీఆర్ఏలో నా తెలిసిన పేరు ఈశ్వరమ్మ మహిళ గ్రామానికి సంబంధించిన సంబంధించిన దాన్ని ఆ సంఘటనలు కూడా ఒక శాసనసభ్యుడిగా నాకు ఏ గ్రామంలో ఎవరు ఏ కులానికి చెందిన వాళ్ళు ఎవరితో ఎవరికి సమస్య ఉంది వాళ్ళ మధ్య గొడవ జరిగినప్పుడు నాకు ఏ విధంగా దీంట్లో ప్రభుత్వాన్ని తీసుకొచ్చి లీగల్ చేస్తారు స్థానికంగా పోలీసులు గట్టిగా పనిచేయడం లేదు కాబట్టి వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు పోలీసుల్ని పనిచేయద్దని ఎవరు చెప్తున్నారు జిల్లా ఎస్పీ గారు మేము చెప్తే ఇదేలాగా ఉన్నారా ఆయన ఎస్పీ గారు మేము చెప్తే ఇదేలాగా ఉన్నాడా ఎస్పీ గారు ఆయన ఇండిపెండెంట్గా ఆయన ఏది కరెక్టో ఏది రైటో రాదో చూసుకొని చేస్తున్నారు మీరు ఎస్పీ గారి పైన అలిగేషన్ చేస్తున్నారా ఎస్ఐడి సిఎల్ మేము ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉందా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు చెప్తేనే తిమిలి బొమ్మి చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో నీ కొడుకు పైన 3 ఎఫ్ఐఆర్లు అయితే ఈరోజుకి అరెస్ట్ చేయలేదు నీ కొడుకు పైన 3 ఎఫ్ఐఆర్లు అయితే ఈరోజుకి అరెస్ట్ చేయలేదు స్వయంగా నీ కొడుకు ఒప్పుకొని నేనే రాజశేఖర విగ్రహాలు పవర్ కొట్టామనేసి చెప్పితే 3 ఎఫ్ఐఆర్లు కట్టారు ఈరోజుకి అరెస్ట్ చేయలేదు బలా దూరంగా తిరుగుతా ఉన్నారు చాలా మంది నేరాలు చేసిన వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో బలా దూరంగా తిరుగుతా ఉన్నారు మేము ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశాము నీకు సంబంధించిన నీ సొంత గ్రామంలో అక్రమ మైనింగ్ చేసుకుంటున్నావు నీకేమైనా అడ్డం ఉందా నీ తమ్ముడు ఒక ఆయన కోడిగుడ్ల వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు ఇంకొకరు సివిల్ సప్లైస్ కాంట్రాక్టర్ నీ బినామీలు ఇప్పటికి కూడా నడుపుతున్నారు ఎవరైనా అడ్డుకున్నామా నిన్ను ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనుకున్నామా మీ చిన్నారని చెప్పుకుంటే ఒక పెద్ద మంచి ఆయన పేరుతో ఈరోజు కాంట్రాక్ట్లు జరుగుతున్నాయి నీ పరిటాల శ్రీరాము వాళ్ళ మామ పిల్లనిచ్చిన మామ పేరుతో కూడా కాంట్రాక్ట్లు జరుగుతున్నాయి మిమ్మల్నే ఇబ్బంది పెట్టలే అమాయకులు ఆడపిల్లలు అక్కచెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాటిచ్చి 10,000 రూపాయలు జీతం పెంచితే యానిమేటర్లను ఆశా వర్కర్లను అంగన్వాడీ కార్యకర్తలను వీళ్ళ పైన వీళ్ళ ఉద్యోగాలు మేము తొలగిస్తామా మేము తొలగిస్తామని మా పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు అనుకుంటున్నారా నేరస్తులు మేము ప్రోత్సహిస్తామనేసి మా పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు అనుకుంటున్నారా మేము నేరాలు ప్రోత్సహించే పరిస్థితి ఉంటే మీరు ఈ జిల్లా దాటి ఉండేవారు మీరు ఈ జిల్లాలో ఎప్పటికీ మీకు ప్రవేశం లేకుండా ఉండేటువంటి పరిస్థితి మా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చినారో ఆ ఆదేశాన్ని చూస తప్పకుండా పాటిస్తున్నాం ఆయన గీచిన గీతం దాటకుండా మేము ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా పనిచేస్తాం అంతేగాని ఈ చిల్లర వేషాలన్నీ ఇక మీరు మానుకోకపోతే ఇప్పటికే మీకు పంచాయతీ ఎలక్షన్లోనూ ఎంపీటీసీ ఎలక్షన్లో మీ పరిస్థితి ఏదో మీకు తెలుసు మీ పార్టీ లేదు బొక్క లేదని మీ పార్టీ అధ్యక్షుడే మాట్లాడినటువంటి పరిస్థితి మీకు తెలుసు నారా లోకేష్ గురించి మీ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసు ప్రపంచం అయిపోయింది మీ తెలుగుదేశం పార్టీ ఈరోజు చాప చుట్టుకొని మీరు వెళ్ళిపోవలసిందే ఇంకా మీరు ఈ వేషాలు మీరు మీ వేషాలు మానకపోతే ప్రజలు గుర్తు చెప్తారు
చట్టం తన పని తాను చేసుకోబోతుంది, మీ జోక్యం అవసరం లేదు. మీరు పరామర్శకపోయి ఉంటే పరామర్శించండి, ధైర్యం చెప్పండి, వెళ్ళిపోండి. అంతేగాని ఆ బయటకు వచ్చి దిశ చట్టాన్ని విమర్శిస్తూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, పోలీసుల్ని విమర్శిస్తూ మీ బుద్ధిపట్టిన తల్లిలా మాట్లాడాలని మీ ఆటలు ఇంకా సాగవు. మీ బతుకులు మీరు బతుక్కోండి అని మీ దాంట్లో ఎక్కడా జోక్యం చేసుకోలే. మీ బతుకులు మీరు బతుక్కోండి, మీ వ్యాపారాలు ఏవో మీవేవో చేసుకోండి. ఎవరు కూడా మేము నేనే వ్యాపారస్తుంది కాదు. మీ వ్యాపారాలు ఏవో మీరు చేసుకుని వదిలిపెట్టినా మిమ్మల్ని. ఎందుకంటే మీరు మీ వ్యాపారాలు మీరు చేసుకుంటే చాలనేసి మీరు కూడా కోరుకుంటా ఉన్నారు కాబట్టి మాకేమొద్దు రాజకీయము, వ్యాపారాలు మా వ్యాపారాలు మా బంధువుల వ్యాపారాలు మా వ్యాపారాలు చేసుకుంటే చాలని మీరు కూడా కోరుకుంటా ఉన్నారు కాబట్టి వదిలేసిన మిమ్మల్ని. మీరెందుకు కింద కార్యకర్తలు ఇంకా మోసం చేయాలని చూస్తారు? కింది స్థాయిలో కార్యకర్తలు ఎందుకు మోసం చేయాలని చూస్తారు? వాళ్ళకి జరుగుబాటు లేని వాళ్ళందరినీ ఇంకా ఎందుకు రెచ్చగొడతారు? వాళ్ళు కూడా బతకనివ్వండి. మీలాగే మీరు బతుకుంటున్నారు, వాళ్ళని కూడా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీలాగే బతకనివ్వండి. మీరు వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళని చెడగొట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో లేని సమస్యల గురించి మీరు మాట్లాడి మీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని మీ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తే అది తప్పు. ఈ సంఘటనలో ఎవరి ప్రమేయం ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఫోరెన్సిక్ నివేదిక కూడా అధికారులు కోరుతున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఎవరైతే ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ అమ్మాయి ఆరోగ్యపరంగా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఆ అమ్మాయికి సంబంధించి ప్రతి ఒక్క వైటల్స్ కూడా మీకు కాపీ ఇస్తాము. ఎవ్రీథింగ్ ఫైన్. దెర్ ఈస్ నో ట్రేస్ ఆఫ్ ఎనీ పాయిజన్ మెటీరియల్ ఇన్ హర్. సో మీకు దాంట్లో ఇవన్నీ రిపోర్ట్స్ కూడా మీకు కాపీ ఇస్తాము. షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ అనేసి డాక్టర్లు చెప్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి డిశ్చార్జ్ కిందని చెప్తున్నారు. మీరు మీకు సంబంధించిన వాళ్ళని పంపించి ఆమె డిశ్చార్జ్ కానీకుండా చేసి మీరు పోయారు ఏదో భ్రామాలు చేయాలంటే మీరు చేస్తున్నారు. డాక్టర్లను పిలుస్తున్నారు డిశ్చార్జ్ ఇవ్వడం. మీరు ఇవన్నీ మానుకొని ఉనికి కోల్పోయినారు. ప్రశాంతంగా ప్రజల్ని బతకనియండి. ఇక్కడ ఈ సంఘటనకు సంబంధించి మీరెవరు చెప్పాల్సిన పని లేక చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. అదేదో ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడాడని మీరు మాట్లాడాల్సిన మీరు వచ్చి ఇద్దరు ఇన్వాల్వ్ ఇవ్వాల్సిన పని లేక ఎస్పీ గారు గట్టిగానే ఉన్నారు. స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు గట్టిగానే ఉన్నారు. సిఐ గారు గట్టిగానే ఉన్నారు. వాళ్ళు చేస్తారు. మీ పని ఏదో మీరు చూసుకొని మీరు చూసుకొని పోతే సంతోషిస్తాను.